ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే మార్గాలు మనం చెప్పడం జరిగింది. అండ్ మీరు ఎప్పుడు కూడా జెన్యున్ కంటెంట్ కోసం న్యూస్ పేపర్స్ అని ఆర్టికల్స్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు. అలానే నేను కూడా ఒక రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాను సార్, ఎస్పెషల్లీ మన కంటెంట్ రిలేటెడ్గానే ఉంది. సో అదే మేము ముందుకు ఈరోజు తీసుకొచ్చానమాట. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ నార్త్ సౌత్ కనుక మనం ఒకసారి కంపేర్ చేస్తే, అండ్ ఇదే ఆర్టికల్ సార్, అండ్ మీరు ఇక్కడ స్క్రీన్లో కూడా చూస్తే గ్రోయింగ్ కల్ట్ అని ఉంటుంది. నార్త్ చూసారా సార్, 2020లో నార్త్ ఇండియా ఎస్పెషలీ 88% ఉంది. అదే 2024లో మనం చూసుకున్నట్లయితే 324, అంటే 4 ఇయర్స్లో 4 టైమ్స్ పెరిగింది అని చెప్పొచ్చు. అండ్ అదే ఒక్కసారి మన సౌత్ ఇండియాలో కనుక చూస్తే 75%, అండ్ 2024లో 189%. అంటే చాలామందికి కూడా చెయ్యాలని ఉంది కానీ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అన్న నాలెడ్జ్ మాత్రం చాలా తక్కువ మందికి ఉంది. అండ్ రీసెంట్గా ఇంకా కింద మీరు కనుక స్క్రోల్ చేస్తే సార్, అక్కడ ఆంధ్రప్రదేశ్ చూడండి సార్, మనకి 186% ఉంది. ఇట్స్ గుడ్. కానీ మీరు ఒక్కసారి వ్యూవర్స్ కూడా మీరు కూడా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఇవన్నీ ఉన్నాయి, బట్ మన తెలంగాణ స్టేట్ మాత్రం అది లేదు. ఎందుకు సార్? ఇది దీనికోసం చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ మీరు చెప్పిన తర్వాత, సో ఇందు దీనిపైన పనిచేసిన తర్వాత తెలియంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్. అంటే చూడండి ఎలా ఉంటుందంటే, మీరు 10th పాస్ అయ్యారా, 10th వరకు చదవలేదా అన్నది ప్రశ్న కాదు ఇక్కడ. మీరు సంపాదిస్తున్నారు, మీరు వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నారు, వ్యవసాయం ద్వారా సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి నెల సంపాదన మాత్రం ఉంది. కానీ ఎలా గ్రోత్ అనేది రావాలి? ముత్తాతలు సంపాదించుకున్నారు పేరు ఆస్తులు, తాతలు కూడా సంపాదించుకున్నారు, నాన్న కూడా సంపాదించారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ సంగతి ఏంటి, వీళ్ళందరూ కూడా 20+ అవ్వచ్చు, 30+ అవ్వచ్చు, 40+ అవ్వచ్చు, కానీ వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందే. అది మీ వ్యాపారమైన, వ్యవసాయమైన, ఆర్ అట్ ద సేమ్ టైం జాబ్ అయినా, మీరు చేస్తానన్నా మిమ్మల్ని ఎలగొట్టేస్తారు, వద్దు బాబు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి. 60-65+ అయితే మీరు పని చేయలేరు, ఎందుకంటే రిక్వైర్స్ రెస్ట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి అందరు ఏం చేస్తున్నారంటే, పొద్దున్న లేచామా, బ్రేక్ఫాస్ట్ చేసామా, మధ్యాహ్నం తిన్నామా, వెళ్ళామా, ఉద్యోగానికి వచ్చామా, మళ్ళీ వచ్చి పడుకుందామా, అంతే కావాల్సింది. కానీ ప్లానింగ్ గురించి రేపు ఆలోచిద్దాం, నెక్స్ట్ మంత్ ఆలోచిద్దాము, నెక్స్ట్ మంత్ నుంచి నా శాలరీ పెరగబోతుంది, పెరిగిన తర్వాత ఏదైనా సేవింగ్ గురించి ఆలోచిద్దాం అంటే అలా కుదరదండి. మీరు ప్రతి రోజుని కోల్పోతే ప్రతి ఒక్క ఆపర్చునిటీ కోల్పోయినట్లే. అందుకే కదా ఈ రోజున భారతదేశం మొత్తంలో, మన తెలంగాణ రాష్ట్రం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏకమైత్యంగా ఉన్నప్పుడు కూడా ఒక స్ట్రెంత్ ఉండింది, ఇప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక స్ట్రెంత్ అనేది ఉంది. మనము 2014లోనే తెలంగాణ రాష్ట్రం అనేది సంపాదించుకున్నాం, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఒక్క నెల కూడా, ఒక సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రము ఇన్వెస్టర్స్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో పర్సంటేజ్ వైజ్గా గ్రోత్ అనేది 0. అయితే మన వాళ్ళందరూ వెనకుండిపోతున్నారు. ఎందుకు? మన వాళ్ళ దగ్గర అంత కామన్ సెన్స్ లేదా? మన వాళ్ళ దగ్గర ఒక మినిమం నాలెడ్జ్ అనేది లేదా? లేదంటే ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా లేరా? ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంది, ఇన్కమ్ ఉంది. మీకు తెలుసా, హైదరాబాద్ అండ్ ప్లస్ తెలంగాణ రాష్ట్రము గత 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్లో తెచ్చుకున్న పేరు, రేట్స్, 10,000 రూపాయలున్న ఎకరం కాస్త భూమి, నేను చెప్తున్నాను నిజం ఇది, 10,000 రూపాయల ఎకరంతో మా నాన్న ఒక కాలంలో అమ్మారు. అది ఎప్పుడు? 2000 ఆ సంవత్సరంలో. ఎందుకంటే ఆ టైం నేను చూసా. కానీ ఇప్పుడు మీకు అదే 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఎకరం కూడా ఉందండి ఇప్పుడు మీకు. అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రోత్ అనేది ఉంది కదా. కానీ ఈ ఇన్వెస్టర్ విషయానికి వస్తే, మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే, ETF విషయానికి వస్తే, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే, ఎందుకు జనాలు వెనకాడుతున్నారు? అదొక తెలియని భయం. నిజంగా నేను అంటున్నానండి, మీరు మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలి అంటే ఒక చిన్న రిస్క్ తీసుకోలేరా? మీరు ఆల్రెడీ ఉద్యోగంలో తీసుకుంటున్నారు, ఆల్రెడీ మీరు వ్యవసాయంలో చేసుకుంటున్నారు, ఆల్రెడీ మీరు వ్యాపారం చేసే ప్రతి పనిలో రిస్క్ ఉంది. మరి ఇది మనకు తెలియదు కదండి, చాలా దీనిలో చీటింగ్ ఉంది, ఫ్రాడ్స్ ఉన్నాయి అంటే మీరు స్వయంగా నేర్చుకొని చేసుకుంటే ఎవరండి మిమ్మల్ని ఫ్రాడ్ చేసేది? ఒక మాట,
మీరు ఎవరినన్నా నమ్మితేనే కదా మీరు ఫ్రాడ్ అయ్యేది. మీరే స్వయంగా నేర్చుకోమని చెప్తాను. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు మీరు నేర్చుకోండి, లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. సో ఈ రోజున మనం చేయబోయే ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ షేర్ చేయాలి. శిరీష, మీరు చెప్పిన తర్వాత, ఆ ఆర్టికల్ మీరు చూపించిన తర్వాత నేను చేసిన కంప్లీట్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఫైవ్ హైయెస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ స్టేట్స్ ఒకవేళ గూగుల్లో మనకి ఏదైనా అందజేస్తుందా, మన తెలంగాణ రాష్ట్రం పేరు వస్తుందా అని చెప్పి నేను వెతికితే నంబర్ వన్ స్టేట్ మహారాష్ట్ర అంటుంది, రెండోది తమిళనాడు అంటుంది, కర్ణాటక, మూడో రాష్ట్రము ఉత్తరప్రదేశ్, దాని తర్వాత గుజరాత్. ఆబ్వియస్లీ అండి, ఈ రాష్ట్రాలు ఆల్రెడీ చాలా బాగా గ్రోత్ని చూసాయి కాబట్టి టాప్ ఫైవ్ ఇన్కమ్ స్టేట్స్ అన్నమాట. అంటే ఎగ్జాక్ట్లీ, అంటే వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగమే కాకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ గా ఉన్న లీడింగ్ స్టేట్స్ ఇవేనండి టాప్ ఫైవ్ ఇండియాలో. అండ్ ఇంకొక కొత్త విషయం మీకు చెప్తా, ఇక్కడ ఫైవ్ స్టేట్స్ ఉన్నాయి మన భారతదేశంలో ఎవరికైతే నార్మల్ వ్యవసాయం, వ్యాపారం చిన్న చిన్నగా చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించడం అంటే ఓకే చేసుకుంటారు, కానీ స్టాక్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్ లో, ETF లో ఇన్కమ్ జనరేట్ చేయాలంటే వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఇన్కమ్ ఛాలెంజ్. కానీ ఇక్కడ నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈ ఎవరైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో అందులో తెలంగాణ రాష్ట్రం మాత్రం లేదు. బట్ స్టిల్ ఎవరున్నారో తెలుసా? బీహార్ రాష్ట్రం ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, జార్ఖండ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, దాంతోపాటు ఐదో స్టేట్ ఒడిశా ఉంది. కానీ నేను ఈ రెండు రాష్ట్రాల గురించి మాట్లాడతా. ఎస్ సార్, నేను కూడా అదే అడగబోతున్నాను. నేను ఇంతసేపు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే అక్కడ కనిపించింది కదా సార్, మళ్ళీ ఇక్కడ చూస్తే ఛాలెంజింగ్ ఫేసింగ్ అని కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఎవరికైతే ఛాలెంజ్ ఫేస్ చేశారో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ కూడా, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డబ్బులు వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయండి. మినిమం 50,000 పెట్టుబడి పెట్టలేరా? 50,000 దగ్గర నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టేవారు ఇప్పుడు ఏం చేశారంటే, లోకల్గా చిన్న కిరాణా స్టోరు లేదంటే వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ లాస్ అయ్యారు వీళ్ళందరూ, చిన్న చిన్న జాబులు చేసుకుంటూ పైకి రాలేకపోతున్నారు, కోట్లాధికారి కాలేకపోతున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో, గత ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETF అండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి ఇక మన దగ్గర దారి లేదు, మనం ఇంకా బీదవాళ్ళుగా బ్రతకాల్సిందేనా, ఇలాగే మనం ఇంకా దిగజారుతూ బ్రతకాల్సిన అవసరం ఏదన్నా ఉంటే మనకు వద్దు అలాంటి లైఫ్ అని చెప్పేసి రాబోయే నెక్స్ట్ 10-20 ఇయర్స్ని నేను మార్చుకుంటానని చెప్పి రిస్క్ తీసుకొని 389% మధ్యప్రదేశ్లో, 379% మీకు ఉత్తరప్రదేశ్లో ఇన్వెస్టర్స్ అనడం రావడం జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, కనీసం నెక్స్ట్ 1 ఇయర్లో మన తెలుగు రాష్ట్రాల్లో 186% ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు మనం కూడా ఉండాలి తెలంగాణ రాష్ట్ర వాసులు అని చెప్పేసి. రిస్క్తో భయం ఉందా? ఎడ్యుకేషన్ చేసుకోండి, నేర్చుకోండి. మీరు 10th వరకు స్కూల్కి వెళ్ళకున్నా కానీ మీరు వచ్చేసి నేర్చుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడేసి కోట్యాధికారి అవ్వచ్చు. మినిమం 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల వరకు మీరు నెక్స్ట్ ఇయర్లో కాదు, నెక్స్ట్ 9 ఇయర్స్ మధ్యలో మీరు సంపాదించుకోవచ్చు. ఇది హ్యాపీగా మీరు నేర్చుకుంటేనే వస్తుంది. సో ఇమీడియట్గా కాల్ చేయమని చెప్తాను శిరీష. సూపర్ సార్, గ్రేట్ న్యూస్. అండ్ ఇంతకంటే జెన్యున్గా, ఇంతకంటే రియాలిటీలో ఇంకెవరు చెప్పి ఉండరు నాకు తెలిసి. బికాస్ ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి. మనం చూసాం కరోనా సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు అలాంటి సందర్భాల్లో టీచర్స్ బయటకు వచ్చి వెజిటేబుల్స్ అమ్ముకోవడము లేదంటే పానీపూరి బండి పెట్టుకోవడము ఇవన్నీ కూడా మనం చూసాం సార్. అంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనకి ఎప్పుడైతే ఇలా ఫైనాన్షియల్ స్టేబుల్ అవేర్నెస్ మనకు ఉంటుందో, మనం ముందుగానే అనాలిసిస్ చేసుకుని సెక్యూర్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎలా నేర్చుకోవాలి సార్, ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా దాన్ని ఎక్కడ పెడితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయంటారు, దాంతోపాటు అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇది అందరి మైండ్ లో ఉన్న ఇదొక యూనో కొండలాంటి సందేహం అనమాట. సో ఇలాంటి సందేహాలన్నిటికీ ఒకటే ఆన్సర్. ఈ మాస్టర్ క్లాస్ ఏదైతే నేను రెగ్యులర్ బేసిస్లో ఆర్గనైజ్ చేస్తానో, ఇదొక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇందులో మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో టెన్షన్ తీసుకోకండి. మీరు ఏదైనా ఊర్లో ఉన్నారా, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారా, ఒకవేళ హైదరాబాద్లోనే ఉంటూ రాని పక్షంలో మీరు ఖచ్చితంగా ఆన్లైన్ బెనిఫిట్ని తీసుకోవచ్చు. ఇందులో
అతి ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సింది ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం. ఎందుకంటే మనకు పెళ్లి అయిన వాళ్ళు కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా ఫ్యూచర్ అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అందరం చేస్తున్నాం వ్యాపారం జాబ్లో ఎందుకోసం చేస్తున్నామండి, మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడానికి, సో దట్ మంచి ఇన్కమ్ సంపాదిద్దామని. కానీ ఈ ఇన్కమ్ని మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఇవన్నీ కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చాలా ముఖ్యం. కాబట్టి అప్పులున్నా కూడా వరీ అవ్వద్దని చెప్తాను శిరీష, ఎందుకంటే అప్పులు తీర్చేయడానికి మంచి మంచి స్ట్రాటజీస్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు నేర్చుకోండి, ఎందుకంటే గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ అండ్ ఇంప్లిమెంట్ చేసే మీరే కోట్లాధికారి అవుతారు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ఒకవేళ నంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, అందరికీ సులభంగా ఉంటుంది, మీకు కావాల్సిన సహాయాన్ని మా టీం అందజేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.